वैशाल्या कोवाली चुट्टुकोलतंटे घन परिमाण अंटे वाटिकी संबंधी प्रमाणालु कूडा नेर्चुकोवाली अर्थमैंदम्मा बेसिक्स लेकपोते मनं एं चेयलेम ओकेना इंतकु वैशाल्यं अंटे चूडंडि इक्कड उदाहरणकु इदोक त्रिभुजं तेलुसु मनकु लेदा वृत्तमो इदि कूडा तेलिसिन विषयमे लेदा चतुर्भुजमो इवन्नी कूडा एंटि अंटे कोन्नि क्लोज्ड फिगर्स क्लोज्ड फिगर्स संवृत पटालु इवि कोंत स्थलान आक्युपाई चेस्तायि कोंत भूमिनि कलिगि उंटायि कोंत भूमिनि आक्रमिस्तायि इदि आक्रमिंचे गानी दीनि आक्रमिंचे स्थल परिमाणानि गानी दीनि आक्रमिंचे स्थल परिमाणानि एमंटारंटे आ पटम योक्क वैशाल्यं अंटारु अर्थमैंदा एदैना ओक संवृत पटमो एदैना ओक संवृत पटमो ఆక్యుపై చేసి ఆక్రమించే స్థల పరిమాణం ఏమంటారు వైశాల్యం అంటారు ఇది గాని ఇది గాని ఇది గాని ఇలాంటి పటాలు ఆక్యుపై చేసినటువంటి స్థల పరిమాణం ఏమంటారు అంటే వైశాల్యం అంటారు ఓకేనా ఆ రైన్ ఏదైనా ఒక సంవృత పటము ఏదైనా ఒక సంవృత పటము సంవృత పటము ఆక్రమించే ఏదైనా ఒక సంవృత పటము ఆక్రమించే ఏదైనా ఒక సంవృత పటము ఆక్రమించే స్థల పరిమాణాన్ని ఏదైనా ఒక సంవృత పటము ఆక్రమించే స్థల పరిమాణాన్ని ఏదైనా ఒక సంవృత పటము ఆక్రమించే స్థల పరిమాణాన్ని ఆ పటము యొక్క వైశాల్యము అంటారు ఏదైనా ఒక సంవృత పటము ఆక్రమించే స్థల పరిమాణాన్ని ఆ పటము యొక్క వైశాల్యము అంటారు ఓకేనమ్మా ఏదైనా కావచ్చు ఉదాహరణకు ఇదే తీసుకుందాం ఇది కూడా క్లోజ్డ్ ఫిగరే అంతేనే కదా అన్ని వైపుల కూడా ముయబడిన పటాన్ని ఏమంటారంటే సంవృత పటం అంటారు ఇది ఆక్రమించి ఉంది కదా ఇగో ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా ఏమంటారంటే ఈ పటము యొక్క వైశాల్యం అంటారు ఓకేనా రైట్ ప్రమాణాలు 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 యూనిట్స్ ప్రమాణాలు వైశాల్యాన్ని సాధారణంగా చదరపు ప్రమాణాల్లో తెలుపుతారు వైశాల్యాన్ని సాధారణంగా చదరపు ప్రమాణాలు ప్రమాణాలు లలో తెలుపుతారు స్క్వేర్ యూనిట్స్ చదరపు ప్రమాణాల్లో తెలుపుతారు స్క్వేర్ యూనిట్స్ దీనికి వైశాల్యానికి వైశాల్యాన్ని దీనిలో కలుపుతారు చాలా మంది ఏం చెప్తారంటే చదరపు సెంటీమీటర్లు చదరపు మీటర్లు అని చెప్తారు కానీ తప్పది అయితే సాధారణంగా ఏం చెప్పాలి అంటే చదర ప్రమాణాలు స్క్వేర్ యూనిట్స్ చెప్పాలి దాని కొలతలు గనుక సెంటీమీటర్లు ఇచ్చారనుకోండి పొడవు గాని వెడల్పు గాని ఏదైనా సెంటీమీటర్లు ఇచ్చారనుకోండి చదరపు సెంటీమీటర్లు మీటర్లు ఇచ్చారనుకోండి చదరపు మీటర్లు కిలోమీటర్లు ఇచ్చారనుకోండి చదరపు కిలోమీటర్లు అట్లా గాని అంటే పటము ఇచ్చిన కొలతలను బేస్ చేసుకొని చెప్తారు కానీ డైరెక్ట్ గా చదరపు సెంటీమీటర్లు చదరపు మీటర్లు చదరపు కిలోమీటర్లు చెప్పొద్దు వైశాల్యానికి ప్రమాణాలు ఏం చెప్పాలి చదరపు ప్రమాణాలు ఓకేనా రైట్ దాంట్లో నెంబర్ 1 చదరపు సెంటీమీటర్ నెంబర్ 1 చదరపు సెంటీమీటర్ ఇట్లా ఇగో ఈ విధంగా రాసుకుంటారు
చదరపు సెంటీమీటర్ చదరపు సెంటీమీటర్ ఓకేనా దేనికి ప్రమాణం ఇది దేనికి ప్రమాణం వైశాల్యానికి మొదటి ప్రమాణం ఇది ఓకేనా అయితే ఈ చదరపు సెంటీమీటర్ ఏంటంటే 1 స్క్వేర్ సెంటీమీటర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ సెంటీమీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఓకేనా 1 స్క్వేర్ సెంటీమీటర్ ఈక్వల్ ఏంది 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఓకేనా సెంటీమీటర్ కంటే తక్కువ ప్రమాణం కూడా ఉంది సెంటీమీటర్ కంటే తక్కువ ప్రమాణం ఏంది మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్ కి ఎన్ని మిల్లీమీటర్లు 10 మిల్లీమీటర్లు కాబట్టి దీని మిల్లీమీటర్ మార్చుకుందాం దట్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు ఇంటూ 10 మిల్లీమీటర్లు 10 మిల్లీమీటర్లు ఈక్వల్ టు 10 ఇంటూ 10 ఈక్వల్ టు 100 చదరపు మిల్లీమీటర్లు ఓకేనా సో 1 స్క్వేర్ సెంటీమీటర్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు మనం 100 చదరపు మిల్లీమీటర్లు నోట్ చేసుకోండి చదరపు మీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ మీటర్ చదరపు మీటర్ స్క్వేర్ మీటర్ ఆ చూడండి ఇక్కడ ఆ 1 మీటర్ 1 మీటర్ 1 చదరపు మీటర్ ఈక్వల్ టు 1 చదరపు మీటర్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనం 1 మీటర్ ఇంటూ 1 మీటర్ అంతేనా 1 స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు 1 మీటర్ ఇంటూ 1 మీటర్ 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు కాబట్టి ఏం రాసుకుంటాం అంటే 100 సెంటీమీటర్లు ఇంటూ 100 సెంటీమీటర్లు ఓకేనా 100 ఇంటూ 100 ఈక్వల్ ఎంత 10000 100 ఇంటూ 100 ఈక్వల్ టు 10000 10000 చదరపు సెంటీమీటర్లు 10000 చదరపు సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్లు సో 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ ఎంత అంటే 10000 చదరపు సెంటీమీటర్లు 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 10000 చదరపు సెంటీమీటర్లు కొన్ని కొన్ని సందర్భాల్లో అదే అడగొచ్చు క్వశ్చన్ అర్థమైందమ్మా కొన్ని సందర్భాల్లో గ్రూప్ 4th గాని వాటివట్ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఇటువంటి అడగొచ్చు కానీ తెలియదు మనకు ఓకేనా చాలా మంది ఏం చేస్తారంటే వైశాల్యాలు కాబట్టి వైశాల్యాలకు సంబంధించిన ఇవన్నీ పక్క పెట్టి ఏదో ప్రాక్టీస్ చేసుకొని పోతారు అది కాదు ఇంపార్టెంట్ దానికి సంబంధించిన మూలాలు నేర్చుకోవాలి మూలాల కాంచి ఇచ్చామనుకోండి ఎట్లనే చేయగలుగుతాం మనం ఓకేనా రైట్ రెండవది ఇది ఓకేనా నెంబర్ 3 ఎయిర్ 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 అనేది కూడా వైశాల్యానికి ప్రమాణమే ఎయిర్ అనేది కూడా వైశాల్యానికి ప్రమాణమే మూడో ప్రమాణం ఎయిర్ ఎయిర్ అంటే మీనింగ్ ఏందంటే ఒక చదరపు డెకామీటర్ ప్రాంతాన్ని ఎయిర్ అంటారు వినండి ఒక చదరపు డెకామీటర్ ప్రాంతము లేదా 100 చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఏమంటారంటే ఎయిర్ అంటారు అర్థమైందా ఎయిర్ అంటే మీనింగ్ ఏంది ఒక చదరపు డెకామీటర్ ప్రాంతము లేదా 100 చదరపు మీటర్లు 100 చదరపు మీటర్లు అంటే వినండి ఇగో ఇగో ఈ నుంచి ఇడికి 10 మీటర్లు 10 మీటర్ల పొడవు ఉండాలి ఇదెంత 10 మీటర్ల వెడల్పు అనుకుందాం 10 మీటర్ల వెడల్పు అనుకుందాం 10 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు ఉంది కదా ఇగో ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే వన్ ఎయిర్ అంటారు 10 మీటర్ల పొడవు తీసుకోవాలి ఈ నుంచి అడి 10 మీటర్లు తీసుకోవాలి కొలవాలి మళ్ళీ ఆ నుంచి అడికి ఎంత తీసుకోవాలి 10 మీటర్లు తీసుకోవాలి ఈ ఉంది కదా ఈ విస్తీర్ణాన్ని ఏమంటారంటే వన్ ఎయిర్ అంటారు ఒక ఎయిర్ అంటే ఏంది ఒక చదరపు డెకామీటర్ ప్రాంతము లేదా 100 చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఏమంటారంటే ఒక ఎయిర్ అంటారు రైన్ ఒక ఎయిర్ అనగా ఒక ఎయిర్ అనగా ఒక ఎయిర్ అనగా ఒక చదరపు డెకామీటర్ ప్రాంతము ఒక చదరపు డెకామీటర్ ప్రాంతము ఒక ఎయిర్ అనగా ఒక చదరపు డెకామీటర్ ప్రాంతము ఒక ఎయిర్ అనగా చదరపు డెకామీటర్ ప్రాంతము చదరపు చదరపు డెకామీటర్ చదరపు డెకామీటర్ ప్రాంతము లేదా లేదా 100 చదరపు మీటర్ల ప్రాంతాన్ని చదరపు మీటర్ల ప్రాంతాన్ని
వంద చదరపు మీటర్ల ప్రాంతాన్ని మీటర్ల ప్రాంతాన్ని ఏమంటారు? వన్ ఇయర్ అంటారు. ఓకేనా? నోట్ చేసుకోరు కదా. తర్వాత నెంబర్ ఫోర్, నాలుగవది హెక్టార్. హెక్టార్, 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 హెక్టార్ రాస్తాను తల్లి. హెక్టార్, హెక్టార్, హెక్టార్ అనేది కూడా ఏంటి? దేనికి ప్రమాణం? దేనికి ప్రమాణం? వైశాల్యానికి. సాధారణంగా అతని యొక్క పొలము రెండు హెక్టార్లు, మూడు హెక్టార్లు, నాలుగు హెక్టార్లు చెప్పుకుంటారు. అర్థమైందా? అదే హెక్టార్ అంటే. ఇక్కడ హెక్టార్ అంటే మీనింగ్ చెప్తాను. ఓకేనా? రాసుకోండి. ఒక హెక్టారు అనగా, ఒక హెక్టారు అనగా, ఒక హెక్టారు అనగా, ఒక హెక్టారు అనగా ఒక చదరపు హెక్టామీటర్ ప్రాంతము. ఒక చదరపు, ఒక చదరపు హెక్టామీటర్ ప్రాంతము, హెక్టామీటర్ ప్రాంతము, ఒక చదరపు హెక్టామీటర్ ప్రాంతము, చదరపు హెక్టామీటర్ ప్రాంతము, లేదా లేదా వంద, వంద ఏర్ల, వంద ఏర్ల ప్రాంతము, వంద ఏర్ల ప్రాంతము, లేదా లేదా పదివేల చదరపు మీటర్ల ప్రాంతము, పదివేల చదరపు మీటర్ల ప్రాంతము. ఒక హెక్టార్ అనగా ఒక చదరపు హెక్టామీటర్ ప్రాంతము, లేదా వంద ఏర్ల ప్రాంతము, లేదా పదివేల చదరపు మీటర్ల ప్రాంతము. ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే ఒక హెక్టార్ అంటారు. ఓకేనా? కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న క్వశ్చన్ ఇస్తాడు, ఎందుకంటే దీని మీద కాన్సన్ట్రేట్ పెట్టడానికి ఇస్తే ఇస్తాడు, అదే క్వశ్చన్ ఇస్తాడు. అప్పుడు లబోదిబో మొత్తుకుని ఏముండదు. ఏదైనా కూడా బేసికల్ నుంచి నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. సో ఒక హెక్టార్ ఈక్వల్ టు, ఒక హెక్టార్ ఈక్వల్ టు ఒక చదరపు హెక్టామీటర్ ప్రాంతం. అంతేనా? హెక్టామీటర్, మీటర్ దట్ ఈక్వల్ టు వంద చదరపు డెకామీటర్లు, దట్ ఈక్వల్ టు వంద ఏర్లు, వంద ఏర్స్ దట్ ఈక్వల్ టు పదివేల చదరపు మీటర్లు. నోట్ చేసుకోండి, దయచేసి నోట్ చేయండి. వన్ హెక్టార్ ఈక్వల్ టు ఒక చదరపు హెక్టామీటర్ ఈక్వల్ టు వంద చదరపు డెకామీటర్లు ఈక్వల్ టు హండ్రెడ్ ఏర్స్ దట్ ఈక్వల్ టు పదివేల చదరపు మీటర్లు. అయిందమ్మా? కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి అమ్మా, ఇది నేర్చుకురు కాబట్టి లాజికల్ క్వశ్చన్ అడగవచ్చు. ఒక పొలం యొక్క విస్తీర్ణము, వినండి, ఒక పొలం యొక్క విస్తీర్ణము నాలుగు పాయింట్ రెండు ఐదు హెక్టార్లు అంటాడు. అర్థమైందా? ఒక పొలం యొక్క విస్తీర్ణం ఎంత? 4.25 హెక్టార్లు. అయితే దాని వైశాల్యాన్ని చదరపు, దాని వైశాల్యాన్ని ఏర్లో తెలుపమంటాడు. హెక్టార్లను కనుక ఏర్స్లో చెప్పాలంటే దేంతో గుణకారం చేయాలి? వందతో గుణకారం చేయాలి. అంటే ఇచ్చిన వైశాల్యాన్ని వందతో గుణకారం చేస్తే ఏర్స్కి వస్తుంది. అంటే 4.25 × 100. అర్థమైందా? దీన్ని కనుక హెక్టార్లను, హెక్టార్లను ఏర్స్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? వందతో గుణకారం చేయాలి. వందతో గుణకారం చేస్తే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ రెండు అంకెలు ఉన్నాయి. ఎన్ని సున్నాలు ఉన్నాయి? రెండు సున్నాలు ఉన్నాయి. కాబట్టి ఉన్న పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 425 ఏర్స్కు సమానం. 4.25 హెక్టార్స్ ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్కి సమానము? 425 ఇయర్స్కు సమానం. ఓకేనా? లేదు, దాన్ని చదరపీటలు మార్చమంటాడు. చదరపీటలు మార్చుకోమంటాడు. అంటే దీని ఏం చేయాలి? అప్పుడు 10,000తో గుణకారం చేయాలి. అంటే 4.25 × 10,000. ఓకేనా? ఒకటి రెండు అంకెలు కాబట్టి రెండు పాయింట్స్ క్యాన్సిల్ అవుతాయి, రెండు సున్నాలు. ఒకటి రెండు అంకెలు, రెండు అంకెలు పోతాయి. అంటే ఎన్ని సున్నాలు మిగులుతున్నాయి? ఇంకా
రెండు సున్నాలు మిగులుతున్నాయి కాబట్టి నాలుగు రెండు ఐదు పక్కన రెండు సున్నాలు చదరపు మీటర్లు అర్థమైందా హెక్టార్లను చదరపు మీటర్లు మార్చుకోవాలంటే పదివేలతో గుణకారం చేయాలి అదే హెక్టార్లను ఏర్స్కు మార్చుకోవాలని ఏం చేయాలి వందతో గుణకారం చేయాలి ఓకేనా రైట్ నెక్స్ట్ నా లాస్ట్ వన్ దీంట్లో చదరపు కిలోమీటర్ చదరపు కిలోమీటర్ వన్ స్క్వేర్ కిలోమీటర్ వన్ స్క్వేర్ కిలోమీటర్ వన్ స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్ ఓకే ఆ వన్ స్క్వేర్ కిలోమీటర్ ఈక్వల్ టు 100 హెక్టార్స్ 100 హెక్టార్స్ వన్ స్క్వేర్ కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని హెక్టార్లకు సమానం ఇది ఇంపార్టెంట్ ఇది ఎవరు చెప్పరు శ్రద్ధగా నేర్చుకోండమ్మా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను వన్ స్క్వేర్ హెక్టార్ కిలోమీటర్ ఈక్వల్ టు 100 హెక్టార్స్ ఓకేనా దట్ ఈక్వల్ టు వంద ఇంటు వంద ఈక్వల్ అంటే పదివేల పదివేల ఎయిర్స్కు సమానం ఎయిర్స్ పదివేల ఎయిర్స్కు సమానం ఓకేనా పదివేల ఎయిర్స్కు సమానం తర్వాత దీని ఈక్వల్టే చదరపీట మార్చుకోవాలంటే వెయ్యి ఇంటు వెయ్యి ఈక్వల్ టు పది లక్షలు పది లక్షల చదరపు మీటర్లు ఓకేనా వన్ చదరపు కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని హెక్టార్లు 100 హెక్టార్స్ దట్ ఈక్వల్ టు ఎన్ని ఎయిర్లు పదివేల ఎయిర్స్కు సమానం ఎన్ని చదరపు మీటర్లు పది లక్షల చదరపు మీటర్లు ఇవి ఇంపార్టెంట్ అర్థమైందా నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా వైశాల్యానికి ప్రమాణాలు తప్పకుండా ఎక్కడొక్క ఉపయోగపడుతుంది మీకు అర్థమైందమ్మా ఎందుకంటే మీరందరూ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుంది ఓకే జాగ్రత్తగా నోట్ చేసుకోండి వన్ స్క్వేర్ కిలోమీటర్ ఈక్వల్ టు 100 హెక్టార్స్ దట్ ఈక్వల్ టు పదివేల ఏస్ దట్ ఈక్వల్ టు పది లక్షల చదరపు మీటర్లు ఓకేనా అయింది కదా ఇది వైశాల్యం మీద వైశాల్యం అంటే ఇది వైశాల్యానికి ప్రమాణం అయిపోయినాయి రెండవది ఏంది చుట్టుకొలత పెరిమీటర్ చుట్టుకొలత పెరిమీటర్ చుట్టుకొలత పెరిమీటర్ చుట్టుకొలత చుట్టుకొలత పెరిమీటర్ చుట్టుకొలత పెరిమీటర్ చుట్టుకొలత పెరిమీటర్ ఓకే ఒక్కసారి చూడండి అంటే ఆ పదం గురించి నేర్చుకోవాలి మనం చాలామంది ఎప్పుడూ మర్చిపోయినవి అవునా వన్ సపాయి అంటే నేర్చుకుని అయిపోయింది మళ్ళీ ఒకసారి కొత్తగా వస్తుంది కాబట్టి తెలుసులే కానీ దాని గురించి పూర్తిగా తెలియదు ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం ఇది ఒక ప్రాంతము ఇగో ఇది ఎంత 4.5 సెంటీమీటర్లు ఉంది ఇగో ఈ కొలత ఇది 6 సెంటీమీటర్లు అనుకుందాం ఇదెంత ఫర్ ఎగ్జాంపుల్ 6.8 సెంటీమీటర్లు అనుకుందాం చుట్టుకొలత అంటే ఈ పొడవు ప్లస్ ఈ పొడవు ప్లస్ ఈ పొడవుగా చుట్టుకొలత అంటే అంటే ఒక సంవృత పటం యొక్క సరిహద్దు కొలతనే ఏమంటారంటే సరిహద్దు పొడవు ఈ పొడవు ఈ పొడవు ఈ పొడవు ఏమంటారంటే ఆ పటం యొక్క చుట్టుకొలత అంటారు ఏదైనా ఒక సంవృత పటం యొక్క సరిహద్దు పొడవుని ఏమంటారు చుట్టుకొలత అంటారు ఉదాహరణకు చుట్టుకొలత కావాలంటే ఈయన నిలబడ్డాను నేను ఆడికి నడుచుకుని పోవాలి మళ్ళీ ఆ నుంచి ఆడికి రావాలి ఆ నుంచి ఇరికి రావాలి ఈ నుంచి ఇరికి రావాలి ఈ దూరాన్ని ఏమంటారంటే ఈ ప్రాంతం యొక్క చుట్టుకొలత అంటారు అర్థమైందా ఏదైనా ఒక సంవృత పటం యొక్క సరిహద్దు పొడవుని ఏమంటారు ఆ పటం యొక్క చుట్టుకొలత అంటారు చుట్టుకొలత అంటే ఏం చెప్పుకుంటాం మనం ఎప్పుడు ఏదైనా ఒక సంవృత పటం యొక్క సరిహద్దు పొడవుని ఏమంటారంటే దాని చుట్టుకొలత అంటారు వినండి అమ్మ వినండిరా ఇగో ఇక్కడ నిల్చున్నాను నేను ఇక్కడ నిల్చుకొని దీని ఏమిటి ఇక్కడికి రావాలి ఈ నుంచి ఇక్కడికి పోవాలి ఈ నుంచి ఇక్కడికి పోవాలి ఎంత దూరం అయితే నడవాలనో ఆ నడవలసిన దూరాన్ని ఏమంటారంటే ఆ పటం యొక్క చుట్టుకొలత అంటారు ఏదైనా ఒక సరిహద్దు వెంబడి పూర్తిగా ఒకసారి తిరిగి రావడానికి ప్రయాణించవలసిన దూరాన్ని ఏమంటారంటే ఆ పటం యొక్క చుట్టుకొలత అంటారు శ్రద్ధగా వినాలి
ఓకేనా ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వరు మీకు ఆ ఇక డబ్బు స్టార్ట్ చేసినాం అనుకుంటారా మనసులో ఎందుకంటే క్షేత్రగణితమే మహా బద్మాష్గిరి చాప్టర్ అని చెప్పాను అర్థమైందా కాబట్టి పిల్లలు ఏమంటారు అంటే కొద్దిగా ఎక్కువ చెప్పినాం అనుకోండి మాకేమర్థం కావట్లే ఇట్టిట్ అంటారు ఇట్టిట్ అంటారు ఇట్టే అంటారు ఏ అంటారు ఇట్లా అర్థమైందా కాబట్టి ఇక్కడ ఉన్న డయాస్ మీదకి వచ్చిన వ్యక్తిని ఇక ఉనికిని కాపాడుకోవాలంటే ఇట్లా ఏదో నాలుగు మాకేలు చెప్పి అవతల పడతారు అర్థమైందా అది తప్పది ఎవరైతే క్షేత్రగణితం గురించి కనుక పట్టు సాధిస్తారో 100% చేయగలుగుతారు ఓకేనా అవకాశం వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ చెప్తాను నేర్చుకోండి పుణ్యం అని ఉంటుందిగా నాకు అవునా కాదా రైట్ చుట్టుకొలత గురించి రాసుకోండి ఒక వాక్యం అండి చుట్టుకొలత ఏదైనా ఒక సంవృత పటము యొక్క ఏదైనా ఒక సంవృత పటము యొక్క ఏదైనా ఒక సంవృత పటము యొక్క సంవృత పటము యొక్క సరిహద్దు పొడవును ఆ పటము యొక్క ఆ పటము యొక్క చుట్టుకొలత అంటారు ఏదైనా ఒక సంవృత పటము యొక్క సరిహద్దు పొడవును ఆ పటము యొక్క చుట్టుకొలత అంటారు చుట్టుకొలత అంటారు లేదా 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 ఏదైనా ఒక సంవృత పటము వెంబడి ఏదైనా ఒక సంవృత పటము యొక్క సరిహద్దు వెంబడి ఏదైనా ఒక సంవృత పటము యొక్క సంవృత పటము యొక్క సరిహద్దు వెంబడి సరిహద్దు వెంబడి పూర్తిగా పూర్తిగా ఒకసారి తిరిగి రావడానికి పూర్తిగా ఒకసారి తిరిగి రావడానికి పూర్తిగా ఒకసారి తిరిగి రావడానికి ప్రయాణించవలసిన దూరాన్ని ప్రయాణించవలసిన దూరాన్ని ప్రయాణించవలసిన దూరాన్ని ఆ పటము యొక్క ఆ పటము యొక్క చుట్టుకొలత అంటారు చుట్టుకొలత అంటారు చుట్టుకొలత అంటారు ఓకే రైట్ ప్రమాణాలు యూనిట్స్ దేనికి దేనికి చుట్టుకొలతకు ప్రమాణాలు యూనిట్స్ అయితే ఇక్కడ ఇక్కడ చూడండమ్మా ఇప్పుడు సపోజ్ చిన్నదే తీసుకుందాం ఇగో ఇది పొడవు అనుకుంటున్నాం ఇగో ఇది పొడవే ఇది పొడవే ఇది పొడవే అంటే మూడు పొడవులు కలిపితే మళ్ళీ వచ్చేది పొడవే కదా అంతేనా కదా అయితే చుట్టుకొలత అనేది దేని సూచిస్తుంది పొడవును సూచిస్తుంది కాబట్టి పొడవు యొక్క ప్రమాణాలే చుట్టుకొలత ప్రమాణాలు అవుతాయి ఏంటి అవి సెంటీమీటర్లు కావచ్చు మీటర్లు కావచ్చు కిలోమీటర్లు కావచ్చు ఓకేనా రాయండి ఏదైనా ఒక పటము యొక్క చుట్టుకొలత ఏదైనా ఒక పటము యొక్క చుట్టుకొలత ఏదైనా ఒక పటము యొక్క చుట్టుకొలత చుట్టుకొలత పొడవును సూచిస్తుంది ఏదైనా ఒక పటము యొక్క చుట్టుకొలత పొడవును సూచిస్తుంది పొడవును సూచిస్తుంది కావున పొడవు యొక్క ప్రమాణాలే పొడవు యొక్క ప్రమాణాలే పొడవు యొక్క ప్రమాణాలే చుట్టుకొలత ప్రమాణాలు అవుతాయి 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 మరి పొడవు ప్రమాణాలు ఏంటి సెంటీమీటర్లు లేదా మీటర్లు లేదా కిలోమీటర్లు ఓకేనా అరాయండి అవి సెంటీమీటర్లు సెంటీమీటర్స్ లేదా మీటర్స్ లేదా కిలోమీటర్స్ సెంటీమీటర్లు లేదా మీటర్లు లేదా కిలోమీటర్స్ దేనికి దేనికి చుట్టుకొలతకు ఓకే రైట్ ఇక సిలబస్లోకి ఎంటర్ అవుతున్నాం మనం అండ్ ఇంతసేపు చెప్పిన సిలబస్ కదా అంటారు అంతేనా ఇది సిలబసే కానీ దానికి ప్రామాణికాలు ఇవన్నీ ఓకే రైట్ త్రిభుజ వైశాల్యము
त्रिभुज वैशाल्यमो एरिया ऑफ द ट्रायंगल त्रिभुज वैशाल्यमो एरिया ऑफ द ट्रायंगल त्रिभुज वैशाल्यमो त्रिभुज वैशाल्यमो एरिया ऑफ द ट्रायंगल असल की इंतकारी त्रिभुज अंटेसारी चूँ अम्मा इधक रेखाखंडम इधक रेखाखंडम इधक रेखाखंडम यह मूड़ रेखाखंड चेरपन पटाने त्रिभुज दी त्रिभुज इधी क्लोजर फिगर का बट्टी को आक्युपाई दीन वैशाल्यम कावाली दीन वैशाल्यम कावाली अंटे त्रिभुज वैशाल्यम कावाले दाख संबंध कोई कोलतल कावाली कोई कोलतल कावाली एम इसे इगो दीन कोलती दीमंटारे भूमि अटर भूमि अटर दीमंटार भूमि तरवा इगो दी गीस लंबरेखाखंड कदा दीमंटारे एंटर इगो इध भूमि दीमंटार एंटर ओके दीन भूमि दी ఓకేనా ఈ భుజాన్ని గనుక భూమిగా తీసుకున్నట్లయితే అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లంబం గీయాలి అది ఎత్తు అవుతది దీని భూమిగా తీసుకొని ఇది ఎత్తు తీసుకొని కుదరదు అర్థమైందా దీని గనుక బేస్ గా తీసుకున్నట్లయితే ఇగో ఇది లంబం గీసుకోవాలి ఇది ఎత్తు అవుతది ఇది ఎత్తు అవుతది ఓకేనా అర్థమైందమ్మా సపోజ్ దీని గనుక తీసుకున్నాం అనుకోండి ఈ భుజాన్ని గనుక తీసుకున్నట్లయితే ఇగో దీని నుంచి ఇక్కడికి లంబం గీయాలి ఇది ఎత్తు అవుతది ఓకేనా ఇది భూమి అయితే ఇది ఎత్తు ఇది భూమి అయితే ఇది ఎత్తు ఇది భూమి అయితే ఇది ఎత్తు అంటే త్రిభుజం యొక్క వైశాల్యము ఈక్వల్ టు ఫార్ములా ఏందంటే హాఫ్ ఇంటూ భూమి భూమి ఇంటూ ఎత్తు ఇది కామన్ ఫార్ములా త్రిభుజ వైశాల్యము ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఇంతకు భూమి అంటే ఏంటి మరి భూమి అంటే ఏందంటే త్రిభుజం యొక్క మూడు భుజాల్లో ఏదైనా ఒక భుజం కొలత అది ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు త్రిభుజం యొక్క భూమి అంటే ఏందంటే త్రిభుజానికి మూడు భుజాలు ఉంటాయి ఆ మూడు భుజాల్లో ఏదైనా భుజం తీసుకోవచ్చు భూమి ఇది కావచ్చు లేదా ఇది కావచ్చు లేదా ఇది కావచ్చు ఓకే కన్ఫర్మ్ అయ్యింది భూమి అంటే ఎత్తేంది అంటే భూమి మీద గీసిన లంబరేఖ కణం ఉంది కదా ఇది తీసుకొని అనుకో నీకు లంబరేఖ కణం ఉందిగా దీన్ని ఏమంటారంటే ఎత్తు లేదా ఉన్నతి అంటారు ఓకేనా ఆ రైట్ త్రిభుజ వైశాల్యము త్రిభుజ వైశాల్యము ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ b ఇంటూ h త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఈక్వల్ టు హాఫ్ bh ఆ చిన్న పటం తీసుకోండి ఐడియా కొరకు ఐడియా కొరకే త్రిభుజ భూమి బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ 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 బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఓకేనా ఆ ఒక వాక్యం రాసుకోండి ఇక్కడ త్రిభుజ భూమి అంటే ఏందో మీకు తెలిసి ఉండాలి త్రిభుజం యొక్క మూడు భుజాలలో త్రిభుజం యొక్క మూడు భుజాలలో త్రిభుజం యొక్క మూడు భుజాలలో ఏదేని ఒక భుజము కొలత త్రిభుజం యొక్క మూడు భుజాలలో ఏదేని ఒక భుజము కొలత త్రిభుజం యొక్క మూడు భుజాలలో ఏదేని ఒక భుజము కొలత రాసిరా త్రిభుజం యొక్క మూడు భుజాలలో ఏదేని ఒక భుజం కొలత అది ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు నెక్స్ట్ త్రిభుజం యొక్క ఎత్తు హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ త్రిభుజ ఎత్తు త్రిభుజ ఎత్తు హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ త్రిభుజ ఎత్తు త్రిభుజ ఎత్తు భూమి మీద గీసిన లంబరేఖాఖండాన్ని త్రిభుజం ఎత్తు అంటారు భూమి మీద గీసిన లంబరేఖాఖండాన్ని
భూమి మీద గీసిన లంబరేఖా ఖండాన్ని త్రిభుజ ఎత్తు అంటారు భూమి మీద గీసిన లంబరేఖా ఖండాన్ని త్రిభుజ ఎత్తు అంటారు ఓకేనా భూమి మీద గీసిన లంబరేఖా ఖండాన్ని త్రిభుజ ఎత్తు అంటారు ఓకేనా ఆ దాని కింద సపోజ్ BC భూమి BC అయితే భూమి భూమి BC అయితే అయితే ఎత్తుంది AD ఎత్తు ఎత్తు AD ఓకేనా భూమి భూమి AC అయితే AC అయితే ఎత్తుంత BE ఎత్తు అయితే ఎత్తు BE భూమి భూమి AB అయితే భూమి AB అయితే ఎత్తు ఏంటిది CF అది గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఒకదాని భూమి తీసుకోని ఇంకో ఎత్తు తీసుకోని కుదరదు ఐడియా కొరకు భూమి BC అయితే ఎత్తు AD భూమి AC అయితే ఎత్తు BE భూమి AB అయితే ఎత్తు CF ఓకేనా ఆ ప్రాబ్లం చేద్దాం 1 2 1 2 చెప్తున్నానమ్మా చెప్పనా ఆ నెక్స్ట్ ఒక త్రిభుజం యొక్క భూమి ఆ ఒక త్రిభుజం యొక్క భూమి ఒక త్రిభుజం యొక్క భూమి 16 సెంటీమీటర్లు ఒక త్రిభుజం యొక్క భూమి 16 సెంటీమీటర్లు దాని ఎత్తు ఒక త్రిభుజం యొక్క భూమి 16 సెంటీమీటర్లు దాని ఎత్తు 9 సెంటీమీటర్లు దాని ఎత్తు 9 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యము ఎంత త్రిభుజ వైశాల్యము ఎంత ఆ త్రిభుజ వైశాల్యము త్రిభుజ వైశాల్యము ఈక్వల్ టు హాఫ్ ఇంటు భూమి ఇంటు ఎత్తు సింపుల్ క్వశ్చన్ అంత సింపుల్ ఉంటుందా రేపు ఉంటుందా బేసిక్ అంతే అంత సింపుల్ ఉండి ఇంతలకి ఎందుకు వస్తారు మీరు రారు కదా ఆ 1 బై 2 ఇంటు భూమి ఎంత ఆ 16 ఎత్తు ఎంత ఎంత 9 ఏమైనా పోతుందా 2 కాట్ల 2 2 ఎంబుల 16 8 తుంబుల 72 72 ఏం రాసుకోవాలి అక్కడ ఆ సెంటీమీటర్స్ కాదు వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అర్థమైందా ఇక్కడనే ఆ మన యొక్క అమాయకత్వాన్ని వాడు మంచి క్యాచ్ చేసుకుంటాడు ఫస్ట్ ఆప్షన్ ఏమిస్తారంటే ఫస్ట్ ఆప్షన్ ఏం చేస్తారంటే 72 సెంటీమీటర్లు శ్రద్ధగినండి అంత చేస్తాం ఇక్కడ పోగొట్టుకుంటాం 72 సెంటీమీటర్లు సెకండ్ ఆప్షను 84 ఏదో స్క్వేర్ సెంటీమీటర్స్ థర్డ్ ఆప్షను 72 స్క్వేర్ సెంటీమీటర్స్ ఫోర్త్ ఆప్షను 108 చదరపు సెంటీ ఇట్లా ఇచ్చిననుకోండి మనం ఏమనుకుంటామంటే 8972 అక్కడ చూస్తాం 72 గణపతిగా టక్కు దీనికి ఆన్సర్ చేస్తాం సంఖ్యలు గుద్దుకుంటాం అవునా అది అక్కడ ఏమిచ్చుండి ఏముండదు మనకు అంత ఓపిక ఉండదు అర్థమైందా చాలా జాగ్రత్తగా వైశాల్యం ఇచ్చాడు కాబట్టి వైశాల్యం ప్రమాణాలు ఏంటి చదరపు సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్లు కాబట్టి చదరపు సెంటీమీటర్లు చూసుకోవాలి ఎక్కడ ఉంది ఆన్సరు అంటే 72 కాడ చూసుకోవాలి ఎందుకంటే మనం మిగతా ఆప్షన్స్ చెక్ చేయమిగా ఇక్కడ కనపడుతుంది కదా ఇదే ఎందుకంటే కొంపలు మొత్తం అంటకపోతే తర్వాత ఎన్ని చదివే వరకు టైం మొత్తం ఆగమైపోతుంది తర్వాత వాటి దొరకదు అనుకొని ఇక్కడనే సంకనాక్తం ఇండగా అర్థమైందమ్మా కాబట్టి జాగ్రత్తగా టిక్ చేసుకోవాలి ఓకే 72 చదరపు సెంటీమీటర్లు స్క్వేర్ సెంటీమీటర్స్ ఓకే నెక్స్ట్ వన్ నోట్ చేసుకోండి త్వరగా కావాలి జర ఓకేనా చాలా సిలబస్ ఉంది ఇది సిలబస్ చాలా ఉన్నది కాబట్టి జర ఫాస్ట్గా నోట్ చేసుకోవాలి ఓకే ఆ ఒక త్రిభుజం యొక్క వైశాల్యము
वका त्रिभुजम योका वैशाल्यमो वका त्रिभुजम योका वैशाल्यमो नूटा नलबाई नालुगु चदरप सेंटीमीटर्लु त्रिभुजम योका वैशाल्यमो नूटा नलबाई नालुगु चदरप सेंटीमीटर्लु नूटा नलबाई नालुगु चदरप सेंटीमीटर्लु त्रिभुजम योका भूमि త్రిభుజం యొక్క భూమి త్రిభుజం యొక్క భూమి 18 సెంటీమీటర్లు త్రిభుజం యొక్క భూమి 18 సెంటీమీటర్లు అయితే అయితే త్రిభుజం యొక్క ఎత్తు ఎంత త్రిభుజం యొక్క ఎత్తు ఎంత త్రిభుజం యొక్క ఎత్తు ఎంత ఎత్తు కనుక్కోమన్నాడు ఓకేనా वेरी सिंपल क्वेश्चन एम लेद अम्मा चूँ त्रिभुज वैशाल्यम ईक्वल टू हाफ इंटू भूमि इंटू एत्तु इदेगा दांटे इच्छिन विलुवलु रायाले एदैते कावालो चेक चेसुकुंटाम एम इच्चाडु इक्कड वैशाल्यम इच्चाडु काबट्टि दानि प्रेसर रासुकुंटाम 144 ईक्वल टू 1/2 इंटू भूमि एंत 18 इंटू एत्तु इदी कावाली ओकेना रेंडोकाट रेंडु रेंडु तुम्मुदल 18 अंतेना तुम्मिदोकाट तुम्मिदी तुम्मिदी 16 144 सो एत्तेंता एत्तेंता 16 एंटिदी एंटिदी सेंटीमीटर्लु सेंटीमीटर्लु ఎత్తు సెంటీమీటర్లు ఎందుకంటే వైశాల్యం చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు భూమి సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి ఇది కూడా దీనికి వస్తుంది ఇది సెంటీమీటర్లే అర్థమైందమ్మా నోట్ చేసుకోండి ఒక త్రిభుజం యొక్క వైశాల్యము ఒక త్రిభుజం యొక్క వైశాల్యము త్రిభుజం యొక్క వైశాల్యము 300 చదరపు సెంటీమీటర్లు ఒక త్రిభుజం యొక్క వైశాల్యము 300 చదరపు సెంటీమీటర్లు 300 చదరపు సెంటీమీటర్లు దాని భూమి మరియు ఎత్తు దాని భూమి మరియు ఎత్తు లు భూమి మరియు ఎత్తు లు 3:2 నిష్పత్తిలో కలవు 3:2 3:2 నిష్పత్తిలో కలవు దాని భూమి మరియు ఎత్తులు 3:2 నిష్పత్తిలో కలవు అయితే అయితే త్రిభుజం యొక్క భూమి కొలత ఎంత త్రిభుజం యొక్క భూమి కొలత ఎంత త్రిభుజం యొక్క భూమి కొలత ఎంత ఇగో ఇదే మోడల్ లాస్ట్ మన దగ్గర తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ 4 లో ఇచ్చారు క్వశ్చన్ మోడల్ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి ఒకసారి గ్రూప్ 4 తో ఈ క్వశ్చన్ ఇచ్చాడు ఈ మోడల్ లో ఓకేనా రైట్ అయితే ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ భూమి కామ ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు ఎంత 3:2 ఓకేనా వైశాల్యం ఇచ్చాడు వైశాల్యం ఎంత 300 చదరపు సెంటీమీటర్లు ఓకేనా ఒకసారి చూడండి సింపుల్ క్వశ్చనే మీకు గనుక ఐడియా ఉంటే మీరు పకపక టకటక చేసుకోబోతారు ఓకేనా వైశాల్యం రాసుకోవాలి ఇక్కడ 1/2 ఇంటూ b ఇంటూ h ఈక్వల్ టు 300 ఓకేనా దీని ఫార్ములా రాశాను అయితే ఇక్కడ నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి దీనికి x రాయాలి దానికి x రాయాలి మీ ఇష్టం ఏ రాసినా పర్లేదు సాధారణ x రాసుకుంటాం ఆ 1/2 ఇంటూ b స్థానంలో ఏం రాయాలి మనం 3x రాయాలి నిష్పత్తి కాబట్టి ఇంటూ h స్థానంలో ఏం రాయాలి 2x రాయాలి ఈక్వల్ ఎంత 300 దేని దేనికి పోతుంది 2 కు ఈ 2 పోయింది పోయిందా ఇగో 3 ఒకట్ల 300 అవునా తర్వాత x x ఏమైంది x² 100 అయ్యింది కాబట్టి x విలువ ఎంత దీని యొక్క వర్గమూలం 10 ఓకేనా మనకి ఏం కావాలి ఇప్పుడు భూమి కొలత కావాలి భూమి భూమి ఈక్వల్ ఎంత 3 కాబట్టి 3 × 10 గుణకారం చేయాలి ఈ 10 ఈక్వల్ ఎంత 30 సెంటీమీటర్లు నోట్ చేసుకోండి